దేవునికి స్తోత్రములు ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా ఈరోజు నూట ముప్పై నాలుగవ ఎపిసోడ్కి వచ్చాం సబ్జెక్టు నా దర్శనాలు ఇది ప్రార్థనా టీవీ గత ఎపిసోడ్లో మరి కొన్ని వాక్య రెఫరెన్స్లు చెప్పుకున్నాం దేవుడు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడేది మనం వినాలి ఒకసారే పలుకును రెండుసార్లే పలుకును దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఆ యోగ గ్రంథంలో చెప్పించిన ప్రకారం మరి చెప్పిన మాటల్లా మరి మనం వింటూ ఉండాలి ఒకవేళ వినకపోతే వినకపోతే కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది ఆ విషయం కూడా చక్కని వచనాల ద్వారా చూపించాడు శిక్ష తెచ్చుకున్నట్టే వినకపోతే అన్నాడు దేవుడు మాట్లాడిన తర్వాత అది వినాలి మనం అట్లాంటి సంద సందర్భాలు ఉన్నాయి అటువంటి వాక్యాలు కూడా రెఫరెన్స్ కూడా మనం వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను దేవుడు మాట్లాడతాడు మాట్లాడినప్పుడు మనం వినాలి అది ఎందుకంటే దేవుడికి ఎంతో నమ్మకస్తుల్ని ఏర్పరచుకొని ఆయన వాళ్ళతో మాట్లాడతాడు వాళ్ళు వినకపోతే ఇక అన్ని జనులు గురించి అంత ఆయనకి పట్టింపు ఉండదు ఆయన మాట వాళ్ళు తెలియదు కాబట్టి వాళ్ళు వినరు కానీ అన్నీ తెలిసిన వాళ్ళు వినకపోతే ఆయన దృష్టి వాళ్ళ మీదకు వస్తుంది ఇక్కడే చక్కని రెఫరెన్స్లో ఉన్నాయి జకరియా గ్రంథం ఏడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాలు కావున సైన్యములకు అధిపతిగా యుహోవాసి ఎలవించున్నదే మనగా నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారి పిలిచినప్పుడు నేను ఆలకింపను మరియు వారిగని అన్యజనుల్లో నేను వారిని చెదరగొట్టుదును వారు తమ దేశమును విడిచిన మీదట అందులో ఎవరినో సంచరింపకుండా అది పాడగును ఏలాగన వారు మనోహరమైన తమ దేశంలో ఒక నాశనము కలగజేసి ఉన్నారు ఇది జకరియా గ్రంథంలో ఈ రెండు వచనాలు జకరియా గ్రంథం అంటే ఎప్పుడండి యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకముందు ఐదు వందల ఇరవై సంవత్సరాల క్రితం జరిగింది అప్పటికి బబులోని చీర డెబ్భై సంవత్సరాలు బబులోని చీర అయిపోయింది వాళ్ళందరిని వెనక్కి కోరేషు ద్వారా తీసుకొచ్చాడు అక్కడి నుంచి అక్కడ హగ్గయి జకరియా అనే ప్రవక్తలు ఇద్దరు లేపారు వీళ్ళు హాయిగా వచ్చేసి మనం దేవాలయం కడితే వల్ల అవుద్దా ఏంటి బబులోన్ రాజు వచ్చాడు అప్పుడు మొత్తం కూలగొట్టాడు మనల్ని తీసుకుపోయాడు చెప్పేశాడు దేవుడు కోరేష్ ద్వారా మీకు ఆ దేవాలయాన్ని కట్టే ఏర్పాటు కూడా చేస్తా అన్నాడు నిజంగా కోరేష్ సహకారం ఇప్పించాడు పంపించాడు మీకు ఎంత కావాలంటే అంత సహాయం నేను చేస్తానని కోరేష్ చెప్పాడు వీళ్ళకి అయినా వీళ్ళు వాళ్ళ ఇళ్ళు కట్టుకోవటం వాళ్ళ పొలాలు చూసుకోవటం చూసుకుంటున్నారు కానీ మా మన వల్ల కాదులే అని ఊరుకుంటే అప్పుడు వెంటనే హగ్గాయని లేపాడు మీరు సరంబి వేసిన వీళ్ళలో ఉండటం న్యాయమా నేను గుడారాల్లో ఉండగా అని చెప్పి ఆయన గద్దిస్తాడు అట్లాగే జకర్యా ప్రవక్తలు లేవనెత్తాడు మీరు కాదయా కట్టేది నేను శక్తి చేత కాదు అది మీ యొక్క బలం చేత కాదు నా ఆత్మ చేత జరుగుతుంది అన్నీ మీరు మొదలుపెట్టండి అని చెప్పడం జరిగింది జరిగిన తర్వాత ఇక్కడ జకర్యాత మరి అంతా వచ్చేసారు కదండి మరి ఇక్కడ ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటంటే ఇప్పుడు వరకు జరిగింది కదా మళ్ళీ ఒకసారి చెప్పిస్తున్నాడు ఈ జకరియా ప్రవక్త మీరు ఒకప్పుడు మరి తప్పు చేయబట్టి మిమ్మల్ని అక్కడ పంపించి డెబ్బై సంవత్సరాలు శిక్షించి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చానయ్యా ఇప్పుడు మళ్ళీ నా మాట వెళ్ళలేదనుకో మళ్ళీ మిమ్మల్ని శిక్షించాల్సి వస్తుంది నాకు పెద్ద పనిది అని చెప్తా ఉన్నాడు అది చెప్పడానికి ఆయన అంటాడు మీరు అలా చేయబట్టే నేను ఎంత చెప్పినా ఎంతమంది ప్రవక్తల ద్వారా చెప్పినా మీరు వినకలేదు కాబట్టే కాను సైన్యములకు అతిపెద్ద నేను పిలిచినప్పుడు వారు ఆలకిం పక్క పోయిరి నేను చెప్తే మీరు ఆలకించాల కనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకించేమన్నారు వెళ్ళిపోయే ముందు ఇక్కడ దండాలు పెట్టేసి అయ్యా మేము మా డెబ్బై సంవత్సరాలు వద్దయ్యా మేము మమ్మల్ని వదిలేయండి అంటున్నాడు కుదరదు ఇక చెప్పాల్సిందని చెప్పా ఒక మారు చెప్పారు రెండు మార్లు చెప్పా అనేక మంది ద్వారా చెప్పించా మీరు వెళ్ళా నేను పిలిచినప్పుడు వినలేదు ఇప్పుడు మీరు పిలిచినప్పుడు నేను వింటా వీలుగా నిర్ణయం అయిపోయింది అంతే బబులోని రాజుకు నేను మిమ్మల్ని అప్పచెప్పాడు అని నేను చెప్పేశాడు కాబట్టి ఆయన ఒక్క మారే పలుకును రెండు మార్లు పలుకును అప్పుడు వినాలి అప్పుడు వినకుండా అయిపోయిన తర్వాత ఎప్పుడో వచ్చి మళ్ళీ ఇప్పుడు మొదలు పెడితే వినాడు అది ఒక్క మారే పలుకును రెండు మార్లు పలుకుని నేను పిలిచినప్పుడు మీరు వినలేదు అంతే చెప్తున్నాడు అంతే కాబట్టి మీరు ఇప్పుడు పిలిచిన నేను విన్నాను చెప్తూ మరియు అన్ని జనంలో నేను వారిని చెదరగొట్టడం ఇప్పుడైనా జరిగితే నేను ఎప్పుడైనా సరే మీరు ఎరుగని అన్ని జలలో నేను చెదరగొడతా వారు తమ దేశాన్ని విడిచిన మేట అందులో ఎవరో సంచరింపకుండా అది పాడైపోత దేశం ఇలాగనే వారు మనోహరమైన తమ దేశం నాశనం కలగజేసి ఉన్నారు మీ దేశానికి నాశనం వచ్చింది అంటే మీరే కారణం అబ్బాయి మీరేమంటున్నారు మమ్మల్ని డెబ్బై సంవత్సరాలు బయటికి తీసుకుపోయారు కాబట్టి ఇక్కడ అంతా పాడైపోయింది అంటున్నారు పాడైపోతే కారణం నేనా నేను పిలిచినప్పుడు మీరు పలికారా నేను కాదు కారణం మీరే మనోహరమైన ఊరేమీది మనోహరమైన రాజ్యమేమిది ఈ మనోహరమైన రాజ్యం నాశనం అయిపోవటం కారణం మీరే ఇలాగని వారు మనోహరమైన తమ దేశం ఒక నాశనము కలగజేసి ఉన్నారు ఇట్లా చేశారు అట్లా చేశారు కాబట్టే నేను మిమ్మల్ని తీసుకెళ్ళే తీసుకొచ్చాను మళ్ళీ అటువంటి తప్పు చేయొద్దబ్బాయ్ అని వాళ్ళకి చెప్పాడు ఏంటి జకరే ప్రవక్త ద్వారా దేవాలయం కట్టండి అని చెప్పి చెప్పినప్పుడు ఇదిగో మీరు చేసిన తప్పులకి ఎలా జరిగింది అని చెప్పాడు ఇట్లా ఒక్కమారే పలుకుతాడు ఒక్కోసారి దావీద్ రాజుగారి విషయంలో ఒక్కమారే పలికితే అప్పుడు దేవాలయం నువ్వు నువ్వు కట్టద్ద నీ పిల్లలు కట్టించుకుంటా అన్నారు బాగానే ఉంది కానీ ఇంకొక సందర్భంలో దావీద్ గారు ఒక మాట వినల దానికి ఆయనకి ఎంత శిక్ష వచ్చిందో మీకు చెప్పనా ఒకటో దిన వృత్తాంతాలు ఇరవై ఒకటో అధ్యాయం మూడో వచ్చిన అందుకు యోవాబు రాజా నా ఏలినవాడా యుహోవా తన జరులను ఇప్పుడున్న వారికంటే నూరంతలు ఎక్కువ మందిని చేయునుగాక వారందరూ నా ఏలిన వాని దాసులు కారా నా ఏలిన వానికి ఈ విచారణ ఎలా ఇది జరగవలసిన హేతువేమి జరిగిన ఎడల ఇజ్రాయేల్కు శిక్ష కలుగును అని మనవి చేశాను దేవుడికి స్తోత్రం ఈ మాటలు ఎవరన్నారు గారి సైన్యంలో సైన్యాధిపతి అయిన గారు అంటున్నాడు ఒక సైన్యాధిపతి వచ్చి దావేద్గారితో రాజుగారితో అంటున్నాడు అయ్యా మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అసలు అంటే అంతకుముందు జరిగింది ఏంటంటే అబ్బాయ్ మన దగ్గర ఎంతమంది కత్తి దూసేవాళ్ళు ఉన్నారో ఎంతమంది మామూలు వాళ్ళు ఉన్నారో మొత్తం లెక్కలు వేసుకురండి ఈ చివరి నుంచి ఆ చివరికి బేర్షావా దాని వరకు లెక్కలు అన్నాడు అనగానే ఇది ఎందుకు అన్నాడు ఎట్లా అన్నాడు అంటే సాతాను ప్రేరణతో అన్నాడు సాధారణ అప్పుడప్పుడు దాబీది అంత గట్టి మనిషే కదా అప్పుడప్పుడు వేస్తూ ఉంటాడు చురక ప్రేరణ ఇచ్చాడు ప్రేరణ ఇవ్వగానే ఇది ఏం చేయాలి మరి ఆ రోజున ఉన్నటువంటి ప్రవక్తను పిలవాలి కదా దేవాలయం కట్టే విషయంలోనే దేవుడు ఇలా చెప్పేసాడు కదా ఇదేంటి నాకు ఇలా ప్రేరణ వచ్చింది దేవుడు ప్రజలు వీళ్ళంతా వీళ్ళని నేను లెక్కేసేది ఏంటి పైగా నాకు ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే నా సైన్యం వల్ల ఏమైనా నాకు లాభం వస్తుందా నా సైన్యం వల్ల నేను గెలిచి ఈ రాజ్యాలన్నీ గెలిచానా దేవుడు గెలిపించాడు అంతే దేవుడు హస్తం గెలిపించింది నేనంతా పెద్ద 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 రాజ్యాలన్నీ జయించి ఇచ్చేశాడు దేవుడు నేనే పాటివాడిని దేవుడు అటువంటి దేవుడు ఉండగా నాకు నా సైన్యంతో లెక్క నా సైన్యం వల్ల నేను గెలుస్తున్నానా అనే విషయం తెలియకుండా కప్పుకుని అనేశాడు చేయండి అప్ప అనగానే సైన్యానికి అధిపతి అయినటువంటి యువబాబు ఎవరైనా సైన్యానికి అధిపతి అయిన యువబాబు రాజుగారితో అని చెప్తే దిగర నుంచి కానీ దేవుడు ఆత్మ ప్రేరణతో చెప్పాడు అయ్యా మీకు అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అయ్యా ఎందుకు వచ్చింది ఒకవేళ ఇజ్రాయెల్కి శిక్ష కలుగుద్ది మనం లెక్కేస్తే అన్నాడు శిక్ష వస్తుందని కూడా ఆయన నోట్ అంటే వచ్చేసింది ఆ మాట దేవుడు అప్పటికప్పుడు ఆయన నోటి ద్వారా అనిపించాడు కాదు ప్రవక్త ఆ ప్రవక్త ద్వారా చెప్పి ఈయన దగ్గరకు పంపించేంత టైం ఉందో లేదో వీళ్ళు ఎక్కడున్నారో తెలియదు కానీ ఎప్పుడైతే యోవాబు సైన్యాధిపతి దగ్గర రాజుగారు ఆ మాట అన్నాడో యోవాబు నోటి ద్వారానే పలికిచ్చేశాడు దేవుడు ఈ ఆలోచన వద్ద మనకు శిక్ష వస్తుంది అని చెప్పాడు నేను చెప్తున్నా నేను రాజుని అంతే అన్నాడు ఆయన ఎట్లంటాడు ఎందుకు వచ్చిందో నా సైన్యాధిపతి ఎట్లా అంటున్నాడు అని చెప్పి గబక్కుని గాదుగారిని పిలిపించడం లేకపోతే దేవుడికి ప్రార్థన చేయడం ఆయన దేవుడితో ఎప్పుడు మాట్లాడే సన్నిహిత సంబంధం ఉన్న మనిషి దావేదు దావీదు అక్కడ తొట్టినకి వీల్లేదు ఎప్పటికప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు దర్శనాల ద్వారా మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన నేను చెప్తున్నా చెయ్యి అని చెప్పేసి అహంకారపూరితంగా చెప్పేశాడు నిజంగానే వీళ్ళు లెక్కలు వేసుకుంటూ వచ్చాడు కానీ చాలా ఇష్టంగా అసహనంగా ఏంటి రాజుకి ఏమైంది దేవుడి యొక్క ప్రజలను లెక్క ఏమంటాడు ఏంటి అని చెప్పి ఆయన వేసుకుంటూ వచ్చాడు అప్పుడు వచ్చినప్పుడు ఇలా జరిగిందట ఏం జరిగింది అంటే దేవుడు కోపం వచ్చేసింది ఎంత కోపం వచ్చిందంటే గాదితో చెప్పేశాడు అబ్బాయి గాదు ఇట్రా దా ఒక తప్పు పని చేస్తున్నాడు ఆయన యొక్క చేత ఆయన నోటి అంటే నేను ఈ మాటలు పలికిచ్చినప్పటికీ కూడా వినకోకుండా నా ఇష్టం అన్నాడు గాదు గాదు అంటే అక్కడ ఎవరో ప్రవక్త ఈ వచనాలు ఇరవై ఒకటి అధ్యాయం తొమ్మిది నుంచి ఉన్నాయి నీ వెళ్ళి దావీదుతో ఇట్లనము యువవా సెలవిచ్చిన విధంగా మూడు విషయంలో నేను నీ ఎదుట ఉంచుతున్నాను వాటిలో ఒకదానిని నీవు కోరి కొన్ని ఏళ్ళ దానిని నీకు చేయదును కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లా నేను పన్నెండు నుంచి ఈ వచనాలు ఏంటంటే నువ్వు ఒక తప్పు చేసావు ఈ తప్పు గురించి నీకు వచ్చే సెక్షన్ అంటే మూడేళ్ల పాటే దేశానికి కరువు మూడు ఆప్షన్లు పెడుతున్నాను ముందు ఈ మూడిట్లో ఏదో ఒకటి నీ మీద ఈ శిక్షగా విధించబోతాను నువ్వు ఏది కోరితే అది కొడతావు అయితే మూడు సంవత్సరాలు ఈ దేశానికి ఫుల్గా కరువు వచ్చేస్తుంది లేతే మూడు నెలలు శత్రువుల చేతిలో నువ్వు ఓడిపోయి పారిపోతావు అదన్నా కోరుకో కోరుకు లేతే మూడు రోజుల పాటు నా యొక్క ఇహోవా కత్తి నా యొక్క కత్తి ఈ యొక్క ఇజ్రాయేల్ దేశం మీద నిలుస్తుంది వస్తుంది మూడు రోజుల పాటు జనం అందరూ చస్తారు ఏది కావాలి అన్నాడు అమ్మో మూడు ఆయనకి ఇబ్బంది మూడేళ్ళు కరువా వద్దు రాజులు నన్ను తరివితారా మూడు నెలలు వద్దు ఇంతమంది రాజులను జయించి ఇప్పటి వరకు ఇవాళ వాళ్ళ చేతిలో పారిపో పారిపోలేను ఇక మీ చేతిలో పడుతున్నాయి కదా నేను నేను కానీ నా ప్రజలు కానీ ఇక మమ్మల్నే చంపుకోండి అయ్యా మూడు రోజుల పాటు అన్నాడు కానీ పాపం దేవుడు ఒక డెబ్భై వేల మంది దాకా చచ్చిపోయిన దాకా ఊరుకున్నాడు కానీ మూడు రోజుల్లో మరి అప్పటికి ఒక రోజు అయింది అనుకుంటా అప్పుడు డెబ్బై వేల మంది చచ్చిపోయారు తెగులు పంపించాడు ఇహో దోత వచ్చి ఖడ్గం తీసి నిలబడి ఉన్నాడు ఇంకా సంహారం చేసేటకి దేవుడు ఆగిపోవు అది దేవుడు దయామయుడు ఇగో ఆ దావే తెలుసో తెలుగో తప్పు చేశాడు నాకు కోపం వచ్చింది ఇంతమంది చచ్చిపోయారు కదా ఆగిపో దోతగా చెప్పాడు ఇదిగో నువ్వు ఇక్కడికి ఆగిపోవు ఆ దావేది చేసిన తప్పుకి ప్రాయ్చితంగా వర్ణాను కళ్ళంలో నాకు బలిపేటం కట్టమను కట్టి నాకు ప్రార్థిస్తే నేను ఇక్కడికి ఆగుతాను అన్నాడు అలా చేయడం జరిగింది ఒక్కమారే పలికాడండి ఆ ఒక్కమారే ఈ ఇంతే ఎంత కష్టం వచ్చేసింది దావీదికి ఎంత పెద్ద కష్టం వచ్చింది అంటే చెప్తున్నా అరే ఒక్కసారేగా ఇంకోసారి చెప్తే బాగుండేది కంటే ఆయన ఇష్టం దావేది విషయంలో రెండు మూడు సార్లు చెప్పాల్సిన అవసరం లేదనుకున్నాడు ఇదిగో దేవాలయం కడతానంటే నువ్వు వద్దా అని ఒక్క మాట చెప్పాడు అంతే ఆపేసారు అట్లాగే ఇక్కడ కూడా ఒక మాట చెప్పిస్తే వింటాడు అనుకున్నాడు వినలా వినకపోతే వదిలేసాడు అందుకనే యోగు గ్రంథంలో రాసిన విషయం ఒక్కమారే పలుకుతాడు రెండు మార్లే పలుకుతాడు ఇక తర్వాత పలకడు అనే విషయాలు మరి మీకు తెలియపరచడం జరిగింది ఎకరే గ్రంథంలో కూడా చెప్పడం అదే జరిగింది నేను పిలిచినప్పుడు మీరు పలకలేదయ్యా మీరు పిలిచినప్పుడు నేను పలకనంతే అన్నాడు అంతే కాబట్టి ఇట్లాంటి వచనాలు బంగారం లాంటి వచనాలన్నీ మనకున్నాయి ఏ గ్రంథం ముప్పై నాలుగు అధ్యాయ ఇరవై ఒకటి ఇరవై రెండు కూడా ఒక వచనం ఉంది దేవుడు అన్నీ చూచే దేవుడు మాట్లాడే దేవుడు ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుతున్నాడు దుష్క్రియలు చేయవారు దాక్కు కొంటుకు చీకటి అయినను మరలాంతకరమైనను లేదు అన్నాడు అంతే ఆయన దృష్టి అట నరుల మార్గాల మీద ఉంచాడు పైగా ఆయన భక్తుల మార్గాల మీద గట్టిగా ఉంచుతాడు దావీదు ఉంచాడు గట్టిగా ఉంచాడు ఆయన దృష్టి ఎప్పుడు ఉంచాడు ఏం చేస్తున్నాడు ఈయన నా మీద ఆధారపడుతున్నాడా లేడా అని చూస్తాడంతే ఒక్క మాట చెప్తే వింటున్నాడా లేదా చూస్తాడు ఆయన దృష్టి నరుల మార్గాల మీద ఉంచబడింది ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నాడు యోవాబు సైన్యాధికారి చెప్పినప్పుడు ఏమన్నాడు నా ఇష్టమయ్యా ఎదురు చెప్పట లెక్కే అన్నాడే అన్నాడేంటి ఎంత గర్వ మాటలు అవి కాబట్టి వారి నడకలన్నీ కనిపెట్టి చూసాడు దుష్క్రియ చేయవారు దాక్కు చీకటి అయిన మరణాంధకారమే లేదు ఒకవేళ తప్పు చేస్తే వాడు దాక్కోటకి స్థానం లేదు అన్నాడు అది నిజమేనా కాదా దాబేది గారు చేసే ఈ తప్పుకి వాళ్ళు దాక్కోటకి స్థానమే లేదన్నాడు నిజంగా అటువంటి శిక్షణ రావటం జరిగింది డెబ్భై వేల మంది చనిపోవటానికి దావేది గారు చేసిన పనే కారణం అట్లా ఉన్నటువంటి దేవుడిని మనం చూసాం ఈ విషయాలన్నీ మనకు తెలుసు కాబట్టి ఇదిగో నాకు ఇట్లా దర్శనం వచ్చింది దేవుడు ఎస్కేల్ గ్రంథం రెండో అధ్యాయం మూడు నాలుగు అని చూపించారు మాట్లాడారు అన్ని జనులకు దగ్గరికి వెళ్ళి వాళ్ళు విన్నా వినకపోయినా ప్రకటించమన్నారని నేను చెప్తుంటే క్రైస్తవులైన వారికి పెద్దగా విడ్డూరంగా ఏమో అనిపించలా నిజమే మన దేవుడు మాట్లాడతాడుగా బైబిల్లో అన్ని చోట్ల మాట్లాడాడు ఈయంతో మాట్లాడాడు పాపం అనుకున్నారు కానీ అన్యజనులు ఏమన్నారు చాలా భ్రమపడుతున్నారండి దేవుడేంటి మాట్లాడటం ఏంటి మీరు పొరపాటు పడుతున్నారు మైండ్ సెటప్ సరిగా ఉందో లేదో డాక్టర్ దగ్గర చూపించుకోండి అంటున్నారు అన్యులు క్రైస్తవులు అట్ట అంటారా అనరు క్రైస్తవులకి ఈ వాక్యాలన్నీ తెలుసు దేవుడు నిజంగానే మాట్లాడతాడుగా మనకు తెలుసుగా కానీ నేను వెళ్ళి చెప్పాల్సింది ఎవరికి క్రైస్తవులుగా క్రైస్తవులు చెప్తే పెద్ద ఇబ్బంది లేదు అన్యులకు చెప్పాలి అంటే ఏంటి అన్యులకు ప్రకటించేటప్పుడు ఎంత కష్టం ఉందో మీకు చెప్పదలుచుకున్నా అన్యులకు ప్రకటిస్తే వాళ్ళకి ఇటువంటి అనుభవాలు లేవు వాళ్ళు దేవుడు అన్నవాడు మాట్లాడటం వాళ్ళు ఎరగరు వాళ్ళు నిజమైన దేవుడు వైపు లేరు కాబట్టి వాళ్ళకి ఏం తెలియవు చెప్తా ఉంటే ఆశ్చర్యం బైబుల్లో ఇటువంటి మాటలు ఉన్నాయని బైబుల్లో దేవుడు నిత్యం భక్తులతో మాట్లాడాడని నడిపించాడని వాళ్ళకి అనుభవాలు లేవు అందుచేత వాళ్ళు అలా మాట్లాడారు కాబట్టి వాళ్ళ మీద నాకు కోపం కూడా రాలా ఇన్ని మాటలైనా నాకు కోపం రాల ఎందుకు కోపం రాలేదంటే నేను ఒకప్పుడు అన్ని జనున్నాయి కదా అరవై సంవత్సరాల పాటు నా యొక్క మాటలు కూడా అలాగే ఉన్నాయి కదా క్రైస్తవులు ఎన్ని చెప్పి ఉంటారో చెప్పి ఉంటారు చెప్తే నేను పెద్దగా పట్టించుకున్నానా మాకు అటువంటి అనుభవాలు లేవు కదా మాకు దేవుడు మాట్లాడాడు రాత్రి ఒకళ్ళలో మాట్లాడాడు ఎవరైనా క్రైస్తవులు అంటే పట్టించుకున్నావా ఇదంతా వట్టిదే ఏం భ్రమ పడ్డారో ఇళ్ళు మనం ఎంత భక్తులు నిష్టాగరిష్ఠులు మన దేవుడు ఎప్పుడు మాట్లాడింది వేళ్ళ దేవుడు మాట్లాడతాడా అనుకున్నాం అట్లాగే వాళ్ళు అనుకున్నారు కాబట్టి వాళ్ళ మీద రవ్వ అంత కూడా కోపము నాకు రాలేదు అది చెప్తున్నా ఎందుకంటే అన్యజనులు యొక్క మైండ్ సెట్ అలా ఉండట కారణం వాళ్ళు అటువంటి ఎరగరు వాళ్ళు నిజమైన దేవుడి వైపు లేరు నిజమైన దేవుడు వారికి తెలియదు దేవుడు స్వరం వారికి తెలియదు మనకు తెలుసు అందుకే దేవుడు మన మీద బాధ్యత పెట్టి వాళ్ళు ఏమన్నా కూడా ఓర్పుతో మరి ఎదురు రావడానికి సమాధానం చెప్పండి అయ్యా వాళ్ళు తెలియకే అలా చేస్తున్నారు అంటున్నాడు అది నిజమే అని నాకు తెలుసు కాబట్టి నాకు వాళ్ళ విషయంలో ఇదిగో వీళ్ళు ఎలా అన్నారే అనే కోపం లేదు అట్లా జరగటం జరిగింది ఇక వచ్రాల సంగతి పక్కన పెట్టి ఇక నాకు ఎదురైనటువంటి జటిలమైన ప్రశ్నలు అన్యజనుల దగ్గర నుంచి వచ్చిన ప్రశ్నలు ఉన్నాయి చాలా విస్తారంగా దానికి ఆన్సర్లు చెప్పవలసి ఉంటుంది అవే మేము ముందుకు తీసుకొస్తాను ఒకటి యేసు ప్రభు అంటే ఇష్టం లేనటువంటి ఒక ఆయన నాకు ఫోన్ చేసి నా పుస్తకం ఆయనకు అందిందట నా పుస్తకం అంతా చదివాడు ఇక ఆయన ఫోన్ చేసి నా మీద ఇష్టం వచ్చినటువంటి ప్రశ్నలు కురిపించాడు మరి ఎందుకో నా పుస్తకాలు వాళ్ళ చేతికి వెళ్ళేట్టు దేవుడు చేసినట్టు ఉన్నాడు ఎందుకంటే అన్ని జనుల మధ్యకి నా పుస్తకం వెళ్ళాలని ఆయన కోరిక అట్లాగే వెళ్ళిపోయినాయి మనం ఎవరెవరికి పంచుతాం క్రైస్తవులకి అటు అట్నుంచి అన్ని జనులకి వెళ్ళింది ఈయన ఇటువంటి యేసు ప్రభు వంటి కారాలు మిరియాలు మురేటువంటి ఒక వ్యక్తి చేతికి వెళ్ళినట్టుంది ఇది ఆయన చదివాడు ఇదంతా మనం ఏమనుకుంటాం చదివి అమ్మో ఈయన గొప్ప దేవుడు నిత్యం మాట్లాడాడు ఈయన వంద దర్శనాలలో మాట్లాడాడు ఈయన దేవుడికి గ్రహిస్తారని మనం అనుకుంటాం కానీ వాళ్ళ కోపంతో రగిలిపోతూ సాతానుడు వాళ్ళలోకి వచ్చేస్తాడు ఎప్పుడైతే మన బుక్ వాళ్ళు చదువుతారో అప్పుడు సాతానుడు వాళ్ళ వస్తాడు నిజమైన దేవుడు వైపుకి వాళ్ళని చూడకుండా చేయటానికి సాతానుడు వాళ్ళలో దొరబడతాడు అక్కడ జరిగింది ఏంటంటే ఇక ఆయన చాలా ప్రశ్నలు వేసాడు మొదటి ప్రశ్న ఏసు ఎవడండి అన్నాడు నాతో అదేంటి బాబు ఏసు ప్రభు దేవుడు కదా అన్నాను నేను మీ పుస్తకం అంతా చదివా దేవుడా ఐదు సంవత్సరాల నుంచి తిట్టుని తిట్టు తిట్టకుండా ఏసును తిడుతున్నా నేను మీ దేవుడు నన్ను ఏం చేయట్లేదే అన్నాడు అయిపోయిందా నేను నేనన్నా ఏంటి యేసు ఎవడు అంటున్నారు ఏంటి ప్రభు దేవుడు కదా అంటే యేసుప్రభు దేవుడా నేను ఐదు సంవత్సరాల నుంచి దూషిస్తున్నా ఏం కావట్లేదే ఏంటి దేవుడు అన్నాడు అయిందా అసలు ఆశ్చర్యమైపోయింది ఏం చెప్తాం అటువంటి వాళ్ళకి మనమేదో జ్ఞానమంత వాళ్ళకి అందుద్ది ఇంత చక్కని విజ్ఞానం ఇస్తున్నాము అని చెప్పి మనం అనుకుంటా ఉంటే ఒక వ్యక్తి ఇట్లా ఫోన్ చేశాడు మరి ఇటువంటి విషయాలు సంభవించినవి కాబట్టి మీ నాలెడ్జ్ కోసం చెప్తున్నా అన్యజనుల్లో నాకు వచ్చేటువంటి ప్రశ్నలు కాబట్టి ఇక్కడ జరిగింది దానికి చక్కని సమాధానాలు ఉన్నాయి దానికి చక్కని సమాధానాలు ఉన్నాయి ఆ సమాధానాలు ఆయనకి నేను నిజంగా యేసు ఎవడు అనే పదాలు ఆయన వాడుతూ ఇంకా చూస్తే ఒకదాని మీద ఒకటి వచ్చేస్తున్నాయి నేను ఆయన ఏం సమాధానం చెప్పినా ఆయన వినేటట్టు లేడు నేను చెప్పింది ఏంటంటే అది నా సాక్ష్యము దేవుడు మాట్లాడాడు కాబట్టి మాట్లాడాడని చెప్పాను అని చెప్పాను సరే ఫోన్ పెట్టేశాను పెద్దగా ప్రోత్సాహం కానీ మీ నాలెడ్జ్ కోసం చెప్తా ఉన్నా ఇప్పుడు మీ నాలెడ్జ్ కోసం ఆయన తిడుతున్నాడు కదా మరి మన దేవుడు ఆయన్ని ఎందుకు ఏం చేయట్లా మన క్రైస్తవుల నాలెడ్జ్కి ఉండాలి కదా కొంతమంది ఇట్లా కేసుప్రభుని తిడతా ఉంటారు వాళ్ళకి ఏం కాదు ఎందుకు కాట్లా అది మనకు కూడా తెలియాలి కదా అందుచేత దేవుడు తిరుగుబాటు చేసిన వారి యొద్దకు తన ప్రవక్తలను పంపిస్తున్నాడు కానీ అలా చేసిన వారిని శిక్షించడం లేదు కదా అది పాయింట్ ఏజ్ గారిని ఏమన్నాడు తిరుగుబాటు చేసిన వారిని శిక్షించకోకుండా నువ్వు వెళ్ళి వాళ్ళు విన్నా వినకపోయినా చెప్పమంటున్నాడు కానీ వాళ్ళు శిక్షించవచ్చుగా శిక్షించటల్లా అంటే తండ్రి ప్రేమ అది తండ్రి ప్రేమ అందరూ ఆయన ప్రజలే తెలుసో తెలియకో అంటున్నా వెంటనే ఆయన శిక్షించడానికి ఉపక్రమించడు ఇంకా తెలియజెప్పడానికి తన భక్తులను కష్టపెట్టి తన భక్తులను కష్టపెట్టి అక్కడ పంపిస్తాడు వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు ఏసుకేల్ గారిని అలా పంపించాడు తన భక్తులు నిజంగా ఏసుకేల్ గారిని పంపించినప్పుడు వాళ్ళు ఏమైనా సాదర మర్యాదలు గౌరవాలు ఇచ్చారా ఎన్నో బాధలు పెట్టారు కానీ ఏసుకేల్ గారిని వెళ్ళి ప్రకటించమన్నాడు ఇప్పుడు ఆ వచనమే మనకు చూపించాడు అంటే దేవుడు మరి మనం కూడా వెళ్ళాల్సిందే కదా వాళ్ళు ఏమైనా మనల్ని గౌరవిస్తారా ఇయో ఎట్లా అంటారు ఎట్లా ఎవడో ఏసు ప్రభు అంటాడు మరి అన్నప్పుడు వాళ్ళని ఎందుకు శిక్షించట్లేదు అంటే దేవుడు ఆయన తండ్రి ప్రేమ వాళ్ళకి కూడా ఆయనే సృష్టికర్త కాబట్టి ఆయన ప్రేమతోటే మనల్ని ఇంకా వివరంగా చెప్పేట్టుగా పంపిస్తున్నాడు ఇంకొక పాయింట్ ఏంటంటే ఇర్మ్యా గ్రంథం పద్దెనిమిది పద్దెనిమిది దాంట్లో ఇర్మ్యా గారికి ఇటువంటిది ఏస్కేల్ గారికి చెప్పాడు ఇట్లాగే ఇర్మ్యా గారికి కూడా నానా విధాలుగా ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పు అని చెప్పి పంపిస్తున్నప్పుడు ఇరిమియాగరం పద్దెనిమిది పద్దెనిమిది అది చదివితే మీకు బాగా అర్థమవుతుంది ఏంటి అక్కడ ఏం జరిగింది అప్పుడు జనులు ఇరిమియా విషయమై యుక్తి యోచన చేతము రండి యాజకుడు ధర్మశాస్త్రం వినిపించక మానడు జ్ఞాని యోచన లేకుండా ఉండడు ప్రవక్త వాక్యము చెప్పక మానడు వాని మాటలలో దేనినే వినకుండా మాటలతో వాని కొట్టుదము రండి అని చెప్పుకొని చుండూరి ఇజ్రాయల్ ప్రెసిడెంట్ దీనికి ముందు ఏంటి వెనక ఏంటి మీకు చెప్పాలి దీని ముందు ఏ ఏంటి వెనక ఏంటి అనేది మీకు చెప్పాలి ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారట ఇర్మ్యా విషయం మనం బాగా ఆలోచించాలి వస్తాడు ఏమైనా తప్పు చెప్తున్నాడు అంటున్నారు అంటే యాజకుడు ధర్మశాస్త్రం యాజకుడు అన్నాడు ధర్మశాస్త్రం చెప్తాడు జ్ఞానాన్ని యోచన లేకుండా ఉండడు ప్రవక్త వాక్యం చెప్పక మానడు ఆయన ప్రవక్త అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు వచ్చిన ఆయన వాక్యం చెప్తాడు అంటున్నాడు జ్ఞానం కలిగిన వాడే అయి ఉంటాడు అంటున్నాడు ఆయన అయితే ఆయన మాటలు చెప్తా ఉంటే వాని మాటల్లో దేనిని వినకుండా మనమేం వినవద్దు వచ్చి చెప్తాడు జ్ఞాని ప్రవక్త వస్తాడు ఇర్మియా చెప్తాడు దేవుడు మాటలు అంటాడు మనం వినవద్దు దేనిని వినకుండా మాటలతో వాని కొట్టుదామ రండి అని చెప్పుకుంటున్నారట ఇదేమి దూరం అండి అసలు వస్తాడు మనం అసలు వింటాకి వీల్లేదు అని అనుకుంటున్నారట ఇక ఇర్మియాకి మండిపోయింది వస్తూ వస్తామని చూశాడు అసలు అంతకుముందు జరిగిన విషయం ఏంటంటే అయ్యా ఇజ్రాయెల్ ప్రజలు చాలా తప్పులు చేస్తున్నారు కానీ వాళ్ళు కొంచెం మారు మనస్సు పోయితే నేను శిక్ష తప్పించాలని చూస్తా ఉన్నా నువ్వు ఇంటికి వెళ్ళు ఆ జనాన్ని తీసుకుపో ఆ కుమ్మరి ఏం చేస్తాడంటే పడిపోయిన మట్టినల్లా మళ్ళీ కొండ చేస్తా ఉంటాడు ఈ పడిపోయిన మట్టిని కొండ చేయటం చూపించి చూశారా దేవుడు ఎలా చెప్పమంటున్నాడు ఏంటి మీరు మారు మనసు లేకోకుండా ఆ కొండ చేస్తున్న పడిపోయిన మట్టి లాంటి వాళ్ళు మళ్ళీ కుమ్మరి ఏం చేశాడు ఆ మట్టిని తీసుకొచ్చి మళ్ళీ సారి మీద వేసి అలాగా మళ్ళీ కొండను తయారు చేశాడు అలా మిమ్మల్ని మళ్ళీ కొండగా చేయాలనుకుంటున్నాడట దేవుడు మీరు పడిపోయారు మీరు మారు మనసు పొందితే మీకు మన శిక్ష పెంచకుండా కొండలాగా చేయాలనుకుంటున్నాడట మీరు మరి ఇలా ఉండండి అని చెప్పాడు చెప్పి వెళ్ళిపోయాడండి చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏమనుకోవాలి ఇదేదో ఉందో విశేషం దేవుడు ఇలా మరీ పంపించాడు మనం తప్పు చేస్తున్నాడు దిద్దుకోవాలి అనాలి అప్పుడు ఏమనుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు వస్తాడు మళ్ళీ ఇరి మీద వస్తాడు మళ్ళీ చెప్పటాకి వస్తాడా బో మనం ఇంటాకి లేదు మాటలతో కొట్టదాం అంటే అడ్డమైన మాటలతో ఇప్పుడు నాకు వచ్చిన మాటలన్నీ ఏంటి మాటలతో కొట్టుదాం రండి ఏ భ్రమపడుతున్నారు మీరు ఏదో కల వచ్చిందన్నారు ఏదో భ్రమపడిపోతున్నారు అంత పట్టిదే అంటున్నారు మాటలతో కొట్టుదాం రండి ఏదో చెప్తాడు అంటున్నారు ఈ హిర్మ్యా గారికి చాలా కోపం వచ్చేసింది ఇక దేవుడికి ఏమైనా ప్రార్థన చేస్తున్నాడా అయ్యా వాళ్ళని వదిలిపెట్టొద్దయ్యా మీరు మీరు అనుకున్నారు ఇప్పుడు దాకా నేను చెప్పా మర్యాదగా చెప్తే వాళ్ళు ఎట్లా అనుకుంటున్నారు నేను వెళ్ళేసరికి కాబట్టి మీకు ఈసారి వదిలిపెట్టద్ది వాళ్ళు ఖచ్చితంగా శిక్షించండి అయ్యా శిక్షించ ఇక కాంటున్నాడు ఈయన మరి దేవుడు అంత తేలికే శిక్షించేస్తాడా దేవుడు అంటాడు మళ్ళీ ఈసారి ఇక తప్పదల వాళ్ళకి శిక్ష అని చెప్పి పంతొమ్మిదో అధ్యాయంలో చెప్తాడు ఇది పద్దెనిమిది పద్దెనిమిదిలో ఈ మాట నువ్వు వెళ్ళి ఈసారి ఏం చేస్తావంటే మంచి కొండను తీసుకెళ్ళి వాళ్ళ ముందు పగలగొట్టి ఇప్పుడు ఇక లాభం లేదబ్బాయి చెప్పిదా మీరు వినలేదు పైగా మాటలతో కొట్టుదాం రండి ఆయన మాటలు వినొద్దు అనుకుంటున్నారు దేవుడు అన్నీ వినేశాడు ఈసారి మంచి కొండను తీసుకెళ్ళి పగలగొట్టేసి ఇప్పుడు కొండ చేయటం కూడా వీలు కాదు పోండి అన్నాడంతే ఈ పెంకుల్ని తీసి కొండ చేయటం కూడా వీలు కాదు హ్యా అన్నాడు అట్లానే వచ్చింది ఈ శిక్ష ఈ డెబ్బై సంవత్సరాల శిక్ష వచ్చే ముందు జరిగిన సంఘటనలు ఇవన్నీ ఎన్నో పడ్డాడు దేవుడు కాబట్టి ఇక మీకు శిక్ష తప్పదబ్బాయ అని చెప్పాడు వచ్చే రోజు డెబ్బై సంవత్సరాలు వచ్చింది అంతేగాని ఈ గారు అన్నట్టు ఇప్పుడు ఇట్లా అనుకుంటున్నారు కదా ఇప్పుడే కొట్టేయండి అంటే ఇప్పుడే కొట్ట కొట్టడం ఎప్పుడు కొట్టాలో ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తూ ఉంటాడు కానీ ఈ వచనాల ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే దేవుడు మరి అన్ని జనుల దగ్గరికి మనకు పంపిస్తాడు పంపించినప్పుడు అన్ని జనులు వినరనే విషయం కూడా ఆయనకి తెలుసు వినరని కూడా తెలుసు అయినప్పటికీ చెప్పిస్తాడు ఆయన ధర్మం ప్రకారం ఒకటికి రెండుసార్లు చూస్తూ ఉన్నాడు ఒకసారి చెప్పేసి వదిలే ఇజ్రాయల్ ప్రజలకు చాలాసార్లు చెప్పాడు మరి దావీద్ గారు అటువంటి భక్తులకైతే అయితే ఒకసారి చెప్తే వినకపోతే పట్టే శిక్షించేశాడు అంతే కానీ వీళ్ళకి ఇంకా చాలా అవకాశాలు ఇచ్చాడు చూస్తాడు వీళ్ళు ఎటువంటి వాళ్ళు వాళ్ళు భక్తులైన వాళ్ళైతే అసలు సారి చెప్పినప్పుడే వినాలి అటు ఇటు ఉన్న వాళ్ళ గురించి ఇంకొకసారి చెప్తాడు రెండు సార్లు చెప్తాడు కాబట్టి ఈ విషయాలు మనం గమనించవలసి ఉంటుంది ఇప్పుడు అసలు విషయం ఏంటంటే నేను తిడుతున్నా కదా దేవుడు ఏం చేయట్లేదేంటి అని ఆయన అన్నాడు దేవుడు చేయవలసిన రోజు చేస్తాడు ఇజ్రాయెల్ ప్రజలకి డెబ్బై సంవత్సరాల శిక్ష అప్పటికప్పుడు విధించాడా ఎప్పుడు నుంచి చెప్పుకుంటా వచ్చాడో చెప్పి 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 ఎప్పుడుకో విధించాడు అట్లాగే ఆయనకి రావాల్సిన శిక్ష ఎప్పుడు విధించాలో అప్పుడు విధిస్తాడు ఏకంగా ఎలాగో నరకానికి వెళ్ళే మనిషే కాబట్టి యేసుప్రభు మార్గంలో లేడు నరకానికి వెళ్ళే మనిషే యేసుప్రభువును దూషిస్తున్నాడు అది ఆయన పరిస్థితి యేసుప్రభు ఇప్పుడైతే ఏం చేయట్లా ముఖ్యంగా నరకానికి వెళ్ళే మనిషిని యేసుప్రభు ఇక్కడే ఎందుకు శిక్షించటం లేదు వెంటనే అంటే ఇక నరకానికి ఎట్టాగో వెళ్తున్నాడు ఒకసారి రెండుసార్లు అవకాశం ఇచ్చి వదిలేద్దాం నరకంలో ఎంత శిక్ష అమలు పరచవలసింది దేవుడేగా సూచిస్తాడు నరకం ఆయన కంట్రోల్లోనే ఉంది పరలోకం ఆయన కంట్రోల్లోనే ఉంది ఈయన చేసిన అన్ని లెక్కలన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి రోజు ఈయన నన్ను ఐదు సంవత్సరాలుగా దూషించాడు అనే లెక్క ఉంది ఆయన దగ్గర దీనికి తగిన శిక్ష అమలుపరచాలి సాతానుడు సాతానుడు నరకానికి పంపించిన తర్వాత అక్కడ ఉంటారు అక్కడ నరక దూతలు ఉంటారు ఈ లెక్కలన్నీ దేవుడు ఇస్తాడు ఈ లెక్కల ప్రకారం శిక్ష అను ఎట్లాగో నరకానికి వెళ్తున్నాడు నరకంలో పడే శిక్ష తీవ్రత హెచ్చవుతుంది ఆయనకి ఇక్కడ ఆయన ఏం చేయకపోయినా వదిలేసాడని మీరు అనుకోవద్దు ఇది మీకు తెలియటం కోసం మీ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను ఆయన చెప్తే విన్నాడు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఉంటారు మీకు తారసుపడతారు విషయం ఏంటంటే నరకంలో వీటన్నిటికీ లెక్కలు ఉంటాయి ఆ లెక్కల ప్రకారం దేవుడు వాటికి చెప్తాడు అని చెప్పవలసి ఉంటుంది అవి కాకపోతే తర్వాత ఎపిసోడ్లోకి తీసుకెళ్తాను చక్కని వచనాలు ఉండే దీని గురించి దేవుడు దేవుడు ఎవరిని బలవంతం చేయుడు బలవంతం చేయుడు స్వేచ్ఛక భంగం కలిగించడు కాకపోతే వాళ్ళకి రావాల్సిన శిక్ష వాళ్ళకి అది నరకమో పరలోకమో దాన్ని ఆయన నిర్ణయించుంచుతాడు దాని ప్రకారమే జరుగుతుంది అలా జరిగింది ఇంకో దీని మీద మంచి వచనాలు రెండు మేకా ఉన్నాయి అది తర్వాత ఎపిసోడ్లో చెప్తున్నాం ఇంతటితో ఈ యొక్క నూట ముప్పై నాలుగవ ఎపిసోడ్ ముగించుకుందాం మరి దేవుడి యొక్క మాటల సాక్ష్యాన్ని కాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తా కృపకల దేవా మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ప్రభు మీకు వంద నాలుగు సంవత్సరాలు చెల్లించుకుంటున్నా తండ్రి ఈరోజు ప్రభు ఈ నూట ముప్పై నాలుగో ఎపిసోడ్ను కూడా తగిన నడిపింపించారు నన్ను మరుగుపరిచి నా నోట మీ మాటలు ఉంచారు అలాగే వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి ప్రభు ఎంతో జ్ఞానం వారు ప్రభు సంతరించుకునేటట్టుగా ఆశీర్వదించారు నిరంతరం మీ కృప మా అందరి మీద ప్రభు విస్తరింపజేసి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన ఏ పరమ పరంతుడిని రత్మాలు ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆమెన్ మరొకసారి మీ అందరికీ Prokhu nama Allah Subhanahu